అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థుల చేత యోగా గురువు లింగంపల్లి మధు సూచనలతో సాధన చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ యోగా మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని, మన వారసత్వ సంపద అయినటువంటి భారతీయ యోగాను నేడు ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న వేళ ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమైన మానసిక ఒత్తిడిని జయించడానికి, ముఖ్యంగా విద్యార్థులు చదువులో ఏకాగ్రతను పెంచడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 2, 3, 4, 5 ఒక్కసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కుదేనండి. 1, 2, 3, 4, 5 మన సగటు ఆయుష్ ఎంత? దాదాపు 60 యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఎంపీహెచ్ఎస్ మల్యాల పాఠశాలలో ఈరోజు హెచ్ఎంఎన్ స్టాఫ్ అండ్ పిల్లల ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి వారు మరి మన పాఠశాలలో యోగా దినోత్సవాన్ని యోగానికి ఇచ్చేసి మరి వారు పిల్లలకి రకరకాల యోగా ఆసనాలు వేయించి తర్వాత యోగాసనాల వల్ల ఎటువంటి లాభాలు చేకూరుతాయి, తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎట్లా వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు, ఇవన్నీ యోగాతో సాధ్యమైతే అని మరి వారు పిల్లలకు యోగాసనాలు ప్రత్యేకంగా వేసి తర్వాత ఎన్నో ఉదాహరణలతోని పిల్లలకు వివరించడం జరిగింది. మరి వారికి పాఠశాల హెచ్ఎం మరియు బృందం పిల్లల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 స్టార్ట్ అయ్యి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. దశాబ్ది ఉత్సవంలో భాగంగా మా మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుల అనుమతితో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా యోగా యొక్క ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యతను, చరిత్రను, ఇతివృత్తాన్ని తెలియజేస్తూ యోగా వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, అందులో ముఖ్యంగా పిల్లలకు పెద్దలకు ఏ విధమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, ధారణలు, ధ్యానము ఇవన్నిటి యొక్క విధానాల గురించి చెప్పడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రతి జూన్ 21 తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం.